అటుగా శనివారం ఢిల్లీలో సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్, అనిల్, బలరామ్ నాయక్, వంశీ కృష్ణ, అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, దీపాదాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్ వీళ్ళందరూ నిన్న కలిసినట. మోడీ గ్యారంటీస్ కు వారంటీ కథం. యూపీ మహారాష్ట్రలో ఏమైందో అందరికీ తెలుసు. వారణాసిలో ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంత? సీఎం రేవంత్, మోదీకి రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ 4 నుంచి 8 ఎంపీ సీట్లు గెలిస్తే మేము 3 నుంచి 8 గెలిచినాం. కంటోన్మెంట్ లోను గెలిచి ఎమ్మెల్యేల సంఖ్యను 65 పెంచుకున్నాం. ఎన్డీఏ సర్కారు 5 ఏళ్ళు ఉంటుందో లేదో చెప్పడానికి నాకు జ్యోతిష్యం రాదు. 10 ఏళ్ళు అన్ని వర్గాలను మోడీ ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్. ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశానికి హాజరు. దేశంలో మోడీ గ్యారంటీకి వారంటీ ఖతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను విస్మరించే రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శించే రాష్ట్ర బీజేపీ నేతలు వారణాసిలో మోదీకి వచ్చిన మెజార్టీ మాట ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీల వారిగా ఓట్ల శాతంపై రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారాన్ని మోడీకి ఇస్తున్నారని, ఇలాంటి తప్పుడు డేటా నమ్మి మోదీ మోసపోవద్దని ఆయన సూచించారు. నిన్న ఎంపీలందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీలు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఒక నిన్న ఒక కార్టూన్ ఏదో కనిపించింది. ఈ దేశంలో ఎక్కడెక్కడైతే ఫేమస్ రాముని టెంపుల్ ఉంటాయో ఆ అన్ని చోట్ల బీజేపీ ఓడిపోయింది. అక్కడ అయోధ్య దగ్గర నుంచి ఎక్కడ భద్రాచలం దాకా ఎక్కడెక్కడైతే రాములవారి గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్లలో బీజేపీ ఓడిపోయింది అని చెప్పి దాంట్లో ఇంకొకసారి నా పేరు చెప్పి ఎన్నికల కోతవా బడివే అంటున్నారు అలా ఆ కార్టూన్లా.